ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యమునకు మరి కూడి వచ్చుచున్న మీ అందరికీ శుభవందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యములో మరికొన్ని మన ఆత్మీయ విషయాల గురించి ప్రియులారా ధ్యానం చేసుకోవటం చాలా అవసరం. దినాలను బట్టి, పరిస్థితులను బట్టి దేవుడు వాక్యము, దేవుని సన్నిధి ప్రాముఖ్యమైనది. దైవ వాక్యం పుటమేయబడినది, దేవుని లేఖనము సజీవమైనది. ఈ లేఖనమును నమ్ముకొని, ఈ లేఖనమును విశ్వసించి, వాక్యమును ధ్యానించి భక్తులైన వారు, అపాయము నుండి తప్పించబడిన వారు, పునరుద్ధానపు శక్తి పొందిన వారు మనం అనేకులను చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యమును మనం విశ్వసించి ప్రభునామనకు మహిమార్థంగా నడుచుకోవటానికి మరి ప్రత్యేకించబడదాం. ఈ రోజున ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:20 మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను, ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలమైన లేఖనమును మనం చూసినప్పుడు మూలరాయి అయి ఉండగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉండాలి, ఉన్నాము. మనం అలాంటి నడిపింపులో మనం నడిపించబడాలి, కొనసాగించబడాలనే మాట మనం చదువుతున్నాం. ఈ రోజున ఒక సంఘ అనుభవంలో ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగే వారంగా ఉందాం. ఎందుకంటే దేవుని వాక్యం మీదే మన జీవితం, మనం వేసుకునే పునాదిని బట్టే మన ఆత్మీయ జీవితం ఉంటుంది. మనం తీసుకున్న తీర్మానము, మనం ఆనుకున్న ఆధ్యాత్మిక అనుభవాల మీదే మన ఎదుగుదల ఉంటుంది. గలిబిలి గందరగోళాలు ఎన్నున్నా, లోకమంతా భూలోకమంతా యుద్ధమయమై ఉన్నా, ఒకవేళ వైరస్ తెగులుతో మరణాపేక్షతో నింపబడి ఉన్నా, నీవేసుకున్న పునాది, మనం వేసుకున్న పునాది ఆత్మ సంబంధమైనదై ఉండాలి. ఈరోజు ఎన్నో పునాదులు బైబిల్లో నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనం చదివిన మాట ఏమని రాయబడి ఉంది? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నాం. అంటే ఒక ఆత్మ సంబంధమైన విషయం ఇది. మనం నేర్చుకోవాలని, ఇది మనం తెలుసుకోవాలని, ఈ మాటలు మీరు వినాలని నేను మరొకసారి మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను పిల్లారా. ఎందుకనంటే అపొస్తలుడైన పౌలు, ఆ దైవజనుడు దేవుని చేత నడిపించబడుతూ వాడబడుతూ, ఆయన దేవుడు ఎట్లా ప్రేరేపించాడో, ఎట్లా నడిపించాడో, ఆ నడిపింపుకు ఆ అప్పగించుకున్నటువంటి ఆయన దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దర్శించబడిన అనుభవాలతోనే నడుచుకున్నాడు ఆయన. అలాగే దేవుని ప్రజలు ఇవన్నీ మనం ఆత్మ సంబంధమైన అనుభవాలలో మనం నడుచుకోవటానికి మనం కూడా ప్రతిష్ఠించుకుందాం. ఈ పూట, ఈ దినమందు మనం ఈ సమయంలో ఆ రీతిగా మనం నడిపించబడదాం. ఆ దిశలోనికి మనం వెళ్ళాలి. దీనిలో ఒక ఈ పునాది మీద ఎంతో సేవ జరుగుతూ ఉంది, పరిచర్య జరుగుతూ ఉంది. మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి, అదేమంటే అపొస్తలుడైన పౌలు పరిచర్యలో అపొస్తల కార్యం 16:9 దర్శనములో ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి పేరేమో తెలియదు, కానీ మాసిదోనియా దేశస్థుడు ఒకడు మా దేశానికి వచ్చి, మా ప్రాంతానికి వచ్చి, మా గ్రామానికి వచ్చి, మా ఇంటికి వచ్చి మాకు సహాయం చేయండి, రక్షణ సహాయం చేయండి, దేవుని మాటల సహాయం చేయండి, దేవుని వాక్యమును, ఒక ప్రతిష్ఠించబడిన వాక్యమును మాకు వేయండి, చెప్పండి. ఏదో ఒక వాక్యము కాదు, ఏదో ఒక బైబిల్ కాదు, ఏదో ఒకటిలే, ఏదో ఒక సంఘము కూడా కాదు. ఈ రోజున ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం ప్రియులారా, నేను కూడా ఒక సిఎస్ఐ అనుభవంలోంచి వచ్చా. సిఎస్ఐ అయినా, నేను పేర్లు చెప్తున్నానని కాదు, ఆర్సిఎం అయినా, లోదర్ ఏదైనా, ఒక నారుమడి వలె ఉండి
నాటబడనటువంటి అనుభవం లేకుండా ఒక నారుమడి వలె ఉండే సంఘాల్లో ఒక పునాది లేకుండా ఒక ప్రతిష్ఠత లేకుండా అలవాటు నుంచి ప్రత్యేకత లేకుండా దేవుని వైరాగ్యం ఏంటో తెలియకుండా దేవుని ఆత్మ నడిపింపు ఏంటో తెలియకుండా దైవ దర్శనము తెలియకుండా దేవుని రక్షణ తెలియకుండా పాప క్షమాపణ తెలియకుండా ఉండేటువంటి పరిస్థితి పునాదుల్లో ఎంతోమంది నశించిపోతున్నారని మనం గ్రహించాలి. చూడండి, పౌలు గారు ఆ దైవజనుడు ఆ దర్శనము ద్వారా ఆ నడిపింపు ద్వారా ఏం చేశారంటే తన ప్రయాణాన్ని మలుచుకొని మార్చుకొని ఈ దిశగా ఇది దైవ దర్శనమని దేవుని నడిపింపని మాసిదోనియా ప్రాంతానికి ప్రయాణం చేశాడు. నేను అంటాను ప్రియులరా, ఆయన ఎన్నో సంఘాలు కట్టాడు, ఆ సంఘాలకి ఆ పేర్లు పెట్టాడు, ఆ సంఘాలకు పత్రికలు రాశాడు, ఇంకా కట్టిన సంఘాలన్నీ బైబిల్లో పత్రికల రూపంగా లేకపోయాయి. కానీ మాసిదోనియా సంఘము కూడా మరి గొప్ప సేవ, గొప్ప పరిచర్య, గొప్ప వైరాగ్యము, ఆత్మ నడిపింపు, దేవునితో ఆ అనుభవం ఉంది కదా, ఆ సంఘానికి ఎందుకు పత్రిక రాయలేదు? ఎందుకనంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ సంఘము ఒక సార్వత్రిక సంఘానికి పోల్చబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. అది ఫలానా సంఘం, ఇది ఫలానా సంఘము, ఆవారు ఈవారు అనేటువంటి పరిస్థితులు లేకుండా మాసిదోనియా సంఘము ఒక సార్వత్రిక సంఘానికి పోల్చబడింది. ఆ సంఘం, మాసిదోనియా సంఘము చూడండి, ఈ పునాది మీద కట్టబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎలాగంటే దేవుని వాక్యములో మనం కొరింది 2వ పత్రికలో 8వ అధ్యాయములో మాసిదోనియా గురించి రాయబడినటువంటి మాటలు నేను చదువుతాను. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాము. ఒక మాసిదోనియా సంఘాన్ని గురించి ఈ మాటలన్నీ ఇక్కడ రాసుకుంటూ వచ్చారండి. 2వ వచనంలో ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ స్వాస్థ్యముగా మమ్మను వేడుకొనుచు సామర్థ్యము కొలదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యము పౌలు చెప్పుతున్న సాక్ష్యము మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకనంటే ఈ సంఘములో, ఈ పునాదిలో ఈ సంఘం ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ అనుభవంలో మీరు కూడా ఉండాలి, మనము కూడా ఉండాలి. పునాదులు లేకపోతే, పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేయగలరని వాక్యం ఉంది. అప్పుడు దాని యొక్క శిక్షణ, ఆ విధానము, ఆ ఎదుగుదల, ఆ యొక్క పారాయణము వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున చూడండి, ఈ పునాదిలో మాసిదోనియా సంఘం ఎలా ఉందంటే మనం చదివాం కదా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటను, ఈ మాటను ఒకసారి మనం దగ్గరగా పరిశీలన చేస్తున్నాం. 5వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఇదియుగాక మొదట ఆ మాసిదోనియా సంఘస్థులు మొదట ప్రభునకును దేవుని చిత్తం వలన ఆ తర్వాత మాకును వారు తమ్మును తామే అప్పగించుకున్నారు, అర్పించుకున్నారు, సమర్పించుకున్నారు. ఈ మాట అర్థమైందా? ఇక్కడ మనం ఒక మాట చదివాము 20వ వచనంలో, క్రీస్తు యేసే మూల రాయి అయి ఉండగా. మన జీవితంలో ఇది మనం కట్టుకోవాలి. ముఖ్యముగా చూడండి, ఈ మాసిదోనియా సంఘస్థులట మొదట దేవునికి, మొదట దేవునికి సమర్పించుకున్నారంటండి, ప్రతిష్ఠించుకున్నారు. వారు నిరుపేదలు, ప్రతిష్ఠించుకున్నారు. వారు సామర్థ్యము కలిగిన వారు కాదు, ప్రతిష్ఠించుకున్నారు. పరిశుద్ధులను వారు గుర్తించారు. ఆ ప్రతిష్ఠతలో పరిశుద్ధుల కొరకు ఒక పరిచర్యను ప్రారంభించారు. సంఘములో, సేవలో, ఆత్మీయ ఎదుగుదలలో చూడండి, పరిశుద్ధుల కొరకు, పరిశుద్ధులను గూర్చిన అవగాహన, విశ్వాసమును గూర్చిన ఒక అవగాహన, ఆత్మీయ జీవితాన్ని గూర్చిన ఒక అవగాహన. చెదిరిపోయేవాళ్ళు, తొలగిపోయేవాళ్ళు కాదు. వాళ్ళు అర్పించబడిన వారు, దొంగిలించడానికి కూడా కుదరదు. సంఘంలో చాలా విషయాలు మనం గ్రహిస్తే ఎవరో ఒకరు నిన్ను దొంగిలిస్తూ ఉంటారు. ఈరోజు మంచి పని ఉందంటే నువ్వు దొంగిలించబడతావు, నీకు రాబడి ఉందంటే దొంగిలించబడతావు.
ఎవరన్న పెళ్లి పేరైగా నిన్ను పిలిచారంటే నువ్వు దొంగిలించబడతావు. ప్రతి విషయంలో నువ్వు దొంగిలించబడటానికి నీవు సమీపంగా ఉండొచ్చు, కానీ ఈ పునాదిలో ఉన్న వారిని దొంగిలించబడటానికి కుదరదు. ఎందుకనంటే వీరు అర్పించబడిన వారు, వారి శరీరాల మీద, వారి ప్రార్థనల మీద, వారి యొక్క సజీవ యాగములో అర్పించబడిన వారు అని రాయబడి ఉంటుందన్నమాట. రోమపత్రికగా 15 అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా, 14-15 వచనాల్లో అన్యజనులు అను అర్పణ. ఇది వీరి గురించే చెప్పొచ్చు అన్నమాట. అన్యజనులు అన్నవారు వారు ఒక అర్పణ, వారు అర్పించబడిన వారు, దేవునికి సామర్థ్యము కొలది. ఎంత కట్టడి చూడండి, ఎంత పునాది చూడండి, ఎంత పుట్టుమ చూడాలి. వీళ్ళు మొదట ప్రభునకును, ఆ తర్వాత మాకును. ఇదేంటయ్యా, మీరు దేవునికి అర్పించుకున్నట్టు మాకు అర్పించుకుంటున్నారు, చాలా వింతగా ఉంది, చాలా విడ్డూరంగా ఉంది. అవును, ఎందుకనంటే వారు అపోస్తలుల బోధకు, అపోస్తలుల పరిచర్యకు, అపోస్తలుల యొక్క త్యాగమునకు, అపోస్తలుల అనుభవాలకు ఆ రొట్టె విరిసే అనుభవమే కానీ, ప్రార్థించే అనుభవమే కానీ, వేరు పారిన జీవితమే కానీ, దేవుని కోసము, దేవుని కోసము లౌకిక ఆత్మిక వారిని ఏమి చేయలేదండి. లోకాశలు వారిని బంధించలేవు, ఆకర్షించలేవు. చూసారా, ధనాశ ఈ పునాదిలో, ఈ పుట్టుబలో ఉన్నవారు వీళ్ళు, వీళ్ళకు దాతృత్వం అనేది ఉంది, ధనాపేక్ష లేదు. సేవ ప్రారంభించినప్పుడు ఉన్న తీర్మానము అనేకుల్లో చూడలేకపోతున్నాం. ఆరంభ జీవితంలో ఉన్నటువంటి ఆప్యాయతలు ఈ రోజున దొంగిలించబడతా ఉన్నాయి. చాలామందిలో ప్రేమ అనేటువంటిది, సహోదర ప్రేమ దొంగిలించబడిపోయింది. ధనాపేక్షలు దొరబడ్డాయి, లోకాపేక్షలు దొరబడ్డాయి, ఓన్లీ స్పిరిట్ వచ్చేసింది. చూసారండి, తన ఆత్మయందు తీవ్రపడి అని అపొల్లో గురించి అపొస్తల కార్యములు రాయబడినట్టు ఆ యొక్క ఆ విద్వాంసుడట, ఆ అపొల్లో అనేటువంటి ఆ ధర్మశాస్త్ర విద్వాంసుడట, అతడు తన ఆత్మయందు తీవ్రపడి, హోన్ స్పిరిట్, తన ఆత్మయందు కొందరు, మరికొందరు తన ఆత్మలో అతిశయిస్తూ, తనేదో ఒక గొప్పవాడని అనుకుంటూ గర్విస్తూ, ఏదో టాలెంట్ ఉంది, ఏదో ఒక వింత ఉంది, ఏదో ఒక ఐశ్వర్యం ఉంది, తన్ను తాను, నేను లేకపోతే ఆ సేవ లేదని, నేను లేకపోతే డ్రమ్ము కొట్టేవాళ్ళు లేరు, కీబోర్డ్ వాయించేవాళ్ళు, ప్రసంగించేవాళ్ళు లేరు, నేనే అనేటువంటి ఓన్ స్పిరిట్, అది పునాదిలో కట్టబడటానికి కుదరదు. అది అట్లా ఉండొద్దు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మాసిదోనియ వారు మొదట దేవునికి. 2 కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం 5వ వచనం మళ్ళా చదువుకోవాలి మీరు. మొదట వారు దేవునికి, ఆ తర్వాత మాకును, అపోస్తలులకు. అయ్యా, మీరేం చేస్తారో చేయండి. ఎంత ప్రతిష్ట అంటే, ఎంత పునాదిలో కట్టబడి, అట్లా అలంకరించబడి, అమర్చబడి. అందుకొరకే దశలో మాసిదోనియ సంఘము ఒక సార్వత్రిక సంఘము. వారికి అన్నీ, చాలామంది సంఘాల్లో భాషలు మాట్లాడితే వీళ్ళకి ఏదో కృప ఉందని, వీళ్ళకి ఏదో ఆత్మ ఉందని ఏదో ఇవి చెప్తారు. ఒక దాతృత్వం, ఆత్మ సంబంధమైన, వారు పేదవారై అయినప్పటికీ, నిరుపేదలైనప్పటికీ, 4 రాళ్ళు వెనకేసుకుందామని కాదండి, దేవుని కొరకు ఏమి చేద్దామని. ఏదో మనం కూడా ఈ సంవత్సరం ఎన్నో ఏదో ఏదో కట్టుకుని ఏదో చేసుకుని మరి ఉన్నతమైన స్థితిలోనికి, దశలోనికి వెళ్ళాలని కాదండి. వారు ఈ సంవత్సరంలో గత సంవత్సరం కంటే ఎక్కువగా కష్టపడాలని, ప్రభు కొరకు ప్రయాసపడాలని. నశించుతున్న ఈ దేశాన్ని చూసినప్పుడు, నశించుతున్న పరిస్థితులు చూస్తే, నశించుతున్న ఏదన్నా ఒక పండుగ వస్తే ఎంతమంది నశించిపోతున్నారు, వాళ్ళంతా మరణిస్తే నరకానికి వెళ్ళిపోతున్నారు, విగ్రహ సంబంధంగా ఎంతమంది నశించిపోతున్నారు, వారికి అసలు సరైన సత్య సువార్త అందకి ఎంతమంది నశించిపోతున్నారు, అంతమంది నశించిపోతుంటే పట్టనట్టు, ఒక భారము లేనట్టు, ఒక బరువైనది మన జీవితంలో, మన హృదయంలో లేనట్టు ఉండటం గల కారణం ఏంటి? ఒక విశ్వాసంగా అనేక సంవత్సరాల నుంచి విశ్వాసంలో నడుచుకుంటూ నువ్వే తప్పిపోతే, ఈ సంఘం కాదు ఆ సంఘము, ఈ పరిచయం కాదు ఆ పరిచయం, ఈ అయ్య గారు కాదు ఇంకొక, ఎట్లెట్లా నువ్వు తప్పిపోతా, గాలికి ఎగిరిన కాగితంలాగా తొలగిపోతా ఉంటే, నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడటం కష్టం కదా. ఒక ఆయన తన, ఆయనేమో ఆయన సేవ పరిచర్యలు ఉంటాడు, తన భార్య ఏమో సంపాదించే వడ్డీల వ్యాపారాలు ఉంటుంది. చూసారండి, వాళ్ళ పిల్లలు చూస్తేనేమో వారు సినిమా యాక్టర్లందరూ వారి ఇంట్లో వాళ్ళు
ఉంటారు అభిమానులు అంటండి. ఎవరి దారి వాళ్ళే, ఏదో ఆ సాయంత్రం ఏదో భోజనం చేసేటప్పుడు కలుసుకుంటారు, ఎట్లా ఉన్నారో అనేది కూడా తెలియదు. ఒక పునాది లేదు, ఒక పుట్టుమ లేదు, ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అనే అనే పరిస్థితులు లేని పరిస్థితులు. కాబట్టి యేసుక్రీస్తు నాకు వీరు ఈ సంఘము సమర్పించుకున్నారు. అదే ఇక కొరింథీ పత్రిక రాయబడిన మాట, మూలరాయి క్రీస్తు సంఘమునకు మూలరాయి అయి ఉండగా ఆ రాతి మీద కట్టబడాలి. ఇంటికి ఒక మూల పునాది ఉంటుంది, ఆ పునాదికి ఒక మూలరాయి ఉంటుంది. ఎంత పెద్ద అపార్ట్మెంట్ కట్టినా, ఎంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టినా, లేకపోతే అంత చిన్న కట్టడైనా ఒక మూలరాయి ఉంటుంది కదండి. ఆ మూల ఈ మూల కలిపే రాయే మూలరాయి. చూడండి, నేను సమాధానం దేవునికి నీకును ఆత్మ సంబంధం విషయములలో సమాధానపరిచి ఐక్యపరిచే ఒక రాయి మీద, ఆ క్రీస్తు అనే రాయి మీద కట్టబడాలి, మనం కట్టబడాలి. కాబట్టి దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది. దైవజనుడు పౌలు ఒక కొరింథీ సంఘం, ఒక పెద్ద సంఘం స్థాపించేటప్పుడు అన్ని ప్రతికూలతలే, అనుకూలతలు లేవు. ప్రతికూలతలలో దేవుడు చిత్తం, దేవుడు మాట్లాడాడు, ఈ పట్టణంలో నాకు చాలామంది జనమున్నారు, ప్రజలున్నారు అని చెప్పినప్పుడు కదా అకుల ప్రిస్కిల్ల ద్వారా ఇంటిని తీసుకున్న, ఇంట్లో సంఘం ప్రారంభించి స్థాపించి జరిగించింది. కాబట్టి ఒక దేవుని మాట చొప్పున, దేవుని నడిపింపు చొప్పున మనము నడుచుకోవటానికి ఇష్టపడాలి. ప్రియులారా, చూసారండి, వీళ్ళంతా మనవాళ్లే. మన కులస్థులు ఉన్నారు, మన మతస్థులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, చక్కగా సమృద్ధిగా జరుగుతుంది అని అంతటితో సరిపెట్టుకుంటూ తృప్తి పడుతూ, భారం లేకుండా, మరి ఒక బాధ్యత లేకుండా, ఆకలి దప్పులు లేకుండా, మన సేవ, ఒక పరిచర్య, మన ఆత్మీయ జీవితం ఏ మూలకు చేరుతుందో అర్థం కాని పరిస్థితులుగా మనం ఉండకూడదని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రియులారా, చూడండి, వీరు మాసిదోనియ సంఘస్థులు దేవునికి, దేవుని చిత్తము వలన, 5వ వచనంలో చక్కగా రాయబడిన మాట. తర్వాత మాకును వారు అట్లా అర్పించుకున్నారు. వారి ప్రతిష్ట గొప్పది, వారి తీర్మానం గొప్పది, వారి యొక్క సమర్పణ చాలా గొప్పది. దేవుడు మరి ఎంతో ప్రేమించిన సంఘం. వారంట శ్రమలు వచ్చినా వాళ్ళు సంతోషించారంటండి, కుమిలిపోలా, ఇరిగిపోలా, నలిగిపోలేదండి, తొలగిపోలా. వారు పరీక్షలు వచ్చినాయి, వారికి శ్రమలని పరీక్షలు వచ్చినాయి, వారు అట్లా నిలబడ్డారు. ఇంకొక మాటలో మనం జ్ఞాపకం చేసుకునే మాటలో దీన్ని అనుసరించి యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఇవ్వబడి ఉంది. ఆ మాట చదివి నేను ముందుకు సాగుతాను. ఏంటంటే 28వ అధ్యాయము 16వ వచనములో ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసివాడాను నేనే. ఈ చూడండి, అది పరిశోధింపబడిన రాయి, అది అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆ రాయి అనే క్రీస్తు ప్రభు ఆ మూలరాతి మీద కట్టబడినవాడు అంటండి, కలవరపడడు. ఎన్నో వినబడతా ఉంటున్నాయి, ఇప్పుడు యుద్ధము అని వినపడుతుంది, కరువు అని వినబడతా ఉంది, ఆకలి దొప్పులు అని వినబడతా ఉన్నాయి, ఎన్నో సమస్యలు వినబడుతున్నాయి, కలవరపడవు. ఒక ఇంకో మాట మీకు చదివి నేను ముగిస్తాను. చూడండి, కొరింథీ పత్రికలో మనకు చాలా సుపరిచితమైన వాక్యము, అది 10వ అధ్యాయము 4వ వచనంలో ఇంకొక ఈ పునాది మీద కట్టబడితే ఇంకొక చిన్న అనుభవం. అదేంటంటే చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి, యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఇది ఒక ఆత్మ సంబంధంగా మనం నేర్చుకోవాలి. క్రైస్తవత్వం అంటే ఒక విశ్వాస జీవితం అంటే, ఒక ప్రార్థన జీవితం అంటే, భౌతికంగా ఎప్పుడు ఏదో ఒక స్వస్థత, ఏదో ఒకటి కలిసి రావాలి, ఏదో ఒకటి కొనాలి, ఏదో ఒకటి తినాలి, మాకు తక్కువ లేదు, ప్రతి ఏట బైకులు కొనాలి, పొలాలు కొనాలి, ఇల్లు స్థలాలు కొనాలి, ఇలాంటి వాటి మీద దృష్టి కాదు. ఆత్మీయ జీవితం ఆత్మ సంబంధమైన బండ, వెంబడించిన బండ, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఒక ఆత్మ సంబంధంగా చూడండి, బాహ్యంగా ఉన్నట్లుగా ఆకలి, ఆత్మీయంగా కూడా ఒక ఆకలి ఉందని మనం చూస్తాం. మరి నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం కదా, దేవుడు ఇశ్రాయేలీయులు ప్రజల్ని ఐగుప్తులోంచి నడిపించారు. అది మీరు తర్వాత చదువుకోండి. బయటకు వచ్చినప్పుడు వారు ఇశ్రాయేలీయులు లక్షల కొలది ప్రజలు ఎక్కడికి వచ్చేసారు,
అరణ్యంలోకి వచ్చేశారు. అక్కడ నదులు లేవు, ఓటలు లేవు, అవి గోధుమ పొలాలు కాదు, ఊరు వాడ కలిగింది కాదు. ఎటు చూసిన ఎడారి, ఏది అందుబాటులో లేదు, కొనటానికి ఉండదు, తినటానికి ఉండదు. అలాంటి ప్రదేశానికి మోషే లక్షల కొలది ఇస్రాయిలీలను, పశువులను, వారి పిల్ల జల్ల మూట మూటములతో వచ్చేశారు. దాహం వేస్తుంది కదండి, వాళ్ళు తప్పిగొన్నారు. అప్పుడు ఇసుక వచ్చేసింది. అది ఆలోచిస్తే మనకైనా ఏంటిది అనిపించుద్ది. అప్పుడే మన ఆత్మీయ జీవితాన్ని మనం ఉపయోగించాలి. ఎటు చూసినా ఏది లేదు, ఏంటి మన పరిస్థితి, చుట్టూ ఎడారి, ఏంటి ఇప్పుడు నాకు సహాయం ఎవరు చేస్తారు, నా దప్పికి ఎవరు తీస్తారు, ఏదైనా తింటే గొంతుకు పట్టింది, దాహం ఎట్లా. ఆత్మీయ జీవితాన్ని అనే దాన్ని ఉపయోగించాలి ఇక్కడ. పిల్లలు ఆలోచించేయండి, ఇలాంటి పరిస్థితుల్లో అంత గొప్ప మోషే, అంత గొప్ప నాయకుడు, గొప్ప విద్యావంతుడు, ప్రజ్ఞాశాలి ఇలాంటి వ్యక్తిని ఆ మాటలో తర్వాత మీరు చదివితే కనిపిస్తుందండి. రాళ్ళు ఎత్తుతారని, రాళ్ళు ఎత్తినట్టుగా దేవునితో మాట్లాడతాడు. బాబు నన్ను కాసేపు ఆగితే నీళ్లు దొరకమని రాళ్ళతో నన్ను ఇస్రాయిల్ కొట్టి చంపేస్తారు. అక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిది, ఐగుప్తు దేశంలో మహానది, గొప్ప నది, ప్రపంచంలోనే గొప్పది పేరొందినటువంటి నైలు నది ఉంది, విస్తారమైనటువంటి నీళ్లు ప్రవహించే నది. చూడండి, ఏ దేశంలో గొప్ప గొప్ప నదులు ఉంటాయో ఆ దేశము వృద్ధి పొందుద్ది. బ్రిటన్ దేశము అంత వృద్ధి పొందటానికి గల కారణం, పచ్చిక బయలుగా ఉండటానికి గల కారణం కూడా అక్కడ ఉన్నటువంటి నదులే కారణమని చరిత్ర చెప్పుద్ది. బ్రిటన్ దేశం, ఆ దేశము కూడా 200 సంవత్సరాలు మన ఇండియాను కూడా దేశాన్ని పాలించారు. వాళ్ళు ప్రపంచాన్ని పాలించారు, ప్రపంచాన్ని ఏలారు. వారికున్న జ్ఞానం, వారికున్న పరాక్రమం, వారికున్న పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు చెప్పాలంటే ఇట ఒక నది. క్రైస్తవులకు కూడా ఒక నది ఉంది, దేవుని పిల్లలు కూడా నీకు సమాధాన పరిచే ఒక నది ఉంది. హృదయంలో మంటలు చల్లార్చడానికి, హృదయ వ్యామోహాలు తొలగించి దేవుని ఆత్మతో నింపే పరిశుద్ధాత్మ నది, వాక్యం అనే నది ఉంది. ఆ నది కొరకు ఆయన అరణ్యంలోని తీసుకొస్తే విడిచి వచ్చేసినటువంటి నైలు నదిని చూస్తున్నారు వాళ్ళు. చూసారా, పూర్వం అనిపించిన అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు, పూర్వం అనిపించిన సుఖాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు, పూర్వపు సంతోషాలు, పూర్వపు సుఖాలు, వైభవాలు, అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కోపాలు వచ్చేసినాయి, రాళ్ళు కనపడుతున్నాయి. ధర్మశాస్త్రంలో ఏదో ఒక వాక్యం నెరవేరబోతుంది అక్కడ అని చెప్పాలి. రాళ్ళు ఎత్తారంటే యేసయ్య మీద కూడా రాళ్ళు ఎత్తారు. ప్రియులారా, ఆలోచించేయండి. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి బండ, అది నీకు ఆత్మ సంబంధమైన దప్పికి తీర్చాలి. ఎంత డబ్బు వస్తే నీకు దప్పికి తీరుద్దండి, ఎంత సంపాదిస్తే నీకు దప్పికి తీరుద్ది. ఒక 5 లక్షలు సంపాదించాడు, ఇల్లు కొందామనుకున్నాడు, మరి సరిపోలేదు, ఇక గుళ్ళు ఇవన్నీ ఆరాధనలు మానేసి మళ్ళా ప్రయత్నం చేశాడు, కొన్ని డబ్బులు సంపాదిస్తున్నాడు, రాబడి డబ్బు వెనకలబడ్డాడు. సాతానుడు డబ్బు అనే విత్తనాలు వేసుకుంటా పోతున్నాడు, వాటి వెనకాల పోతా ఉన్నాడు. చిట్ట చివరి కొంతకాలం తర్వాత అతను వెన్ను తిరిగి అతను కలుసుకుని అతనితో మాట్లాడుతుంటే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అంటాడు. దేవుడు లేని పొలిమేరలోకి వెళ్ళిపోయాడు. ఆ చిన్న కుమారుడు తప్పిపోయిన వాడు కూడా అట్లాగే, ఏ అధికారం లేని, ఏ కృప లేని, ఏ విధంగా జీవనాడి లేని అధికారి, పందులు మేపి అధికారి దగ్గరికి పోయాడు. ఆకలి కొన్న సమయంలో అది ఆకలి తీర్చినట్లు లేదు. ఎంత బ్రాందీ తాగితే తృప్తి పడతాడు, ఎన్ని ధంసపులు తాగితే దప్పికి తీరుద్ది, ఎంత డబ్బు సంపాదిస్తే దప్పికి తీరుద్ది. బ్యూటీ పార్లర్లు పెట్టి చూసారండి, ఒక సహోదరి బ్యూటీ పార్లర్లు పెట్టి పెట్టేంతవరకు ఎంతో ప్రార్థన చేయమని కోరి పెట్టిన తర్వాత రాబడి దానికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుందంట. ఆ రాబడిలో పడిపోయి ఆరాధనలో పడిపోయి ఆదివారం నాడే ఎక్కువ నేను నాకు బిజీ అయిపోతుందని కంప్లీట్గా 7 సంవత్సరాలు దేవునికి దూరం అయ్యి ఇప్పుడు చూస్తే, ఇప్పుడన్నా ఆమె చూస్తే ఆమె ఒక బ్యూటీ పార్లర్లాగా మారిపోయింది. దాదాపుగా 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు లోపు ఉంటే యవనస్తురాల్లాగా కనిపిస్తూ ఉంది.
సంపూర్ణమైన లోకానికి వెళ్ళిపోయింది, అయినా దప్పిక తీరటం లేదు. ఆత్మ సంబంధమైన వాక్యము చేత తృప్తి పొందే అనుభవాలు, ఒక ఉద్యోగం కావాలంటే ఉపవాసం ఉండి కన్నీరు కార్చే అనుభవాలు పోయినాయి. ప్రతి విషయంలో యోగు లాంటి ప్రార్థన చేసేవాళ్ళు కావాలండి. నా కుమారులు ఎక్కడన్నా ఏ విషయంలో తప్పిపోయారేమో, గర్వించారేమో, లోకంలో పడిపోయారేమో, ఏమైనా సినీ యాక్టర్లు ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నారేమో, దేవుని నామానికి అవమానం. మా నాన్నగారు, మా అమ్మగారు భక్తి కలిగిన వారు, రక్షించబడ్డారు, భక్తి గల కుటుంబం, మా తల్లిదండ్రులకు అవమానం వచ్చుద్దేమో అనుకోవటం లేదు. అందరూ కూడా ఏదో ఒక దప్పికి చేత అడవి గాడిద స్వేచ్ఛతో గాలి పీల్చి ఓండ్రించినట్లు ఈమె ఇర్మియా గ్రంథంలో ఉన్నట్లుగా అట్లాగా స్వేచ్ఛగా లోకం అంతటిని అనుభవించేటట్లుగా. కాబట్టి ప్రియులరా, నిన్ను యేసుక్రీస్తు వాక్యం ద్వారా నిన్ను వెంబడిస్తున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను వెంబడిస్తున్నాడు. కాబట్టి ఒక ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపులోనికి వెళ్ళాలి. దప్పిక తీర్చు బండ అలాగే ఇంకొక బండ కూడా ఉంది. జికట గల దొంగ భూమిలో నుంచి ఆయన నన్ను పైకి లేవనెత్తాను. ఒక క్రొత్త కీర్తన నేను పాడిన 41 కీర్తనలో 2-3 వచనాల్లో ఒక జికట గల దొంగ పాపము ఆ బండ దాహం దప్పికి తీర్చింది, మానవ హృదయం దప్పికి తీర్చింది. పాతాల లోకానికి వెళ్ళినా అతడు దాహం అంటున్నాడు. ధనవంతుడు ఎవరు తీరుస్తారు? మూడో బండ కూడా రాయబడి ఉంది, అది పాపం నుంచి విమోచించబడింది. అక్కడ విమోచించబడిన వారు సియోను గీతలు పాడాలి, ఊబిలోంచి బయటకు వచ్చిన ఆరాధన చేయాలి. అది ఆరాధన బండ. నేనైతే పిల్లరా ముగిస్తూ ఉన్నాను. కాబట్టి చూడండి, ఆ పునాది అక్కడ వేసుకోవాలి. బండ మీద పునాది, మూల రాయి అయిన క్రీస్తు మీద పునాది వేసుకుంటే అప్పుడు పరిశుద్ధత ఏంటో, విశ్వాసం ఏంటో, సమర్పణ ఏంటో, వెంబడించటం ఏంటో, సేవ ఏంటో, సేవ అంటే సుఖముతో కూడిందని, క్రైస్తత్వం క్రిస్టియానిటీ అంటే స్వేచ్ఛగా ఉండటం అనేది కాదు. దేవుని కొరకు ఒక ప్రతిష్ట కలిగి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, దేవుని రాకడ కొరకు నిరీక్షించువారుగా, దేవుని చిత్తమును గుర్తించేవారుగా నడిపించబడాలి. యాకోబు అన్నట్లుగా ఇంతే చాలును, మన పితరుడైన యాకోబు అంటాడు ఇంతే చాలును, యోసేపు నా కుమారుడు సజీవుడు ఆమెన్ అన్నాడు. ఇంతే చాలును అంటే మన కూడా అట్లా అనాలి. ఇప్పుడు యేసుక్రీస్తు నేను నమ్ముకున్న నా దేవుడు సజీవుడు చాలు, ఆయన నా దేవుడు సజీవుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా ప్రార్థన వింటున్నాడు. నా దేవుడు చాలు, అది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు, అవి ఉంటే చాలు, ఏదో ఉంటే చాలు అని అనుకునే దానికి హద్దు లేదు, దానికి దప్పికి తీరదు. యేసుక్రీస్తు సజీవుడు, ఆయన ఉంటే చాలు, ఆయన చక్కని దేవుడు, నిన్ను తృప్తిపరిచే దేవుడు. అక్కడ కట్టబడి అమర్చబడుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. స్తోత్రములు. ఈ మాటలు ప్రతి ఒక్కరు హృదయంలో ఫలించి వృద్ధిపరిచి దీవించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.